హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ రెసిపీతో ముందుకు వచ్చాను. అదేంటంటే ఎగ్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూడబోతున్నామండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా సింపుల్ మెథడ్లో చాలా తక్కువ టైంలో ఈజీగా చాలా టేస్టీ ఎగ్ గ్రేవీని మనం ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్టీ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అన్నంతో పాటు చపాతి, రోటీ దేంట్లోకైనా కూడా సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ గ్రేవీ రెసిపీని ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని కడాయి కాస్త వేడిన తర్వాత అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత మనం ఇందులోకి ఒక లవంగ అలాగే దాల్చిన చెక్క వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక బిగ్ సైజు ఆనియన్ల సన్నగా తరిగి పెట్టుకునండి, చాప్ చేసి పెట్టుకుంది వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసినవి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే ఆ గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంత చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ ఇలా గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి అదంతా పోయే వరకు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇదంతా కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే టేస్ట్ ఎంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం అలాగే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకునండి. ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా మధ్యలోకి గాట్లు పెట్టుకున్నవి ఇందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్ అలాగే టొమాటో ప్యూరీ అంతా కూడా ఎగ్కి పట్టేలా కూడా మసాలా అంతా పట్టేలా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకి గ్రేవీ కోసం మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 గ్లాస్ ఇంత వాటర్ యాడ్ చేసానంటే ఎక్కువేం యాడ్ చేయట్లేదు. మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి 3 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చేసింది మంచి కన్సిస్టెన్సీలో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటూ కర్రీ చాలా బాగుంటుందండి టేస్టీగా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేసేసిన తర్వాత మరొక నిమిషం పాటు దీన్ని మనం కర్రీని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఒక నిమిషం తర్వాత ఇదంతా కూడా చాలా దగ్గరగా వచ్చేసింది కదా. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్, ఎక్కువ మసాలా యాడ్ చేయకుండా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేయడమే. అన్నంతో పాటు రైస్, రోటీ, పూరి దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీస్ చాలా సింపుల్ మెథడ్లో రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.